ఆంధ్ర ప్రదేశ్ లో దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 8 9 న జరుగుతున్న ప్లీనరీ వైఎస్ఆర్ సిపి సమావేశాల్లో పార్టీ యొక్క నియమ నిబంధనల్లో మార్పులు తేవాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. దాంతో స్థూలంగా ఒక చర్చనీయాంశమైన విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా నియమించాలి. ఆ విధంగా పార్టీ నియమ నిబంధనలను మార్పు చేయాలనే సంకల్పం ఉంది. దీనిపై కొంతమంది రాజకీయ విశ్లేషకులు న్యాయ నిపుణులు చర్చించుకుంటున్నారు. భారతదేశము ఈ యొక్క రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1956, భారతదేశ ప్రజాప్రాతినిధ్య చట్టము 1956 ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా శాశ్వతముగా అధ్యక్షుడుండే అవకాశము లేదు. ప్రతి 2 సంవత్సరాలకు కానీ, 3 సంవత్సరాలకు కానీ, 5 సంవత్సరాలకు కానీ తప్పనిసరిగా ఆఫీస్ బేరర్లు, దాంట్లో అధ్యక్షుడు ఎన్నిక కూడా జరగవలసిందే. లాంఛనంగా జరిగినా ఎన్నిక మాత్రం జరగవలసిందే. జీవితకాలము శాశ్వతంగా అధ్యక్షుడు మేము నియమించుకుంటామని సవరణ చేసినా కేంద్ర ఎన్నికల సంఘము ఆమోదము తెలపందే, అది అమలుకు రాదు. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రతి సంవత్సరము వాళ్ళ యొక్క లెక్కలను, జమా ఖర్చులను, ఆదాయము ఖర్చులను ఆడిట్ చేయించి ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలి. అలాగే వాళ్ళ యొక్క పార్టీ నియమ నిబంధనలలో జనరల్ బాడీ ద్వారా చేసిన మార్పులు, చేర్పులను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి వారు ఆమోదము తెలిపిన తరువాత మాత్రమే అమలులోకి వస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశంలో పార్టీలు వారి యొక్క వ్యవస్థలను నిర్వహించాలి. కనుక శాశ్వత అధ్యక్షుడు అనేది ఆ ప్రజాప్రాతినిధ్య చట్టము విరుద్ధము. అయితే ఒక దాంట్లో ఒక మెలిక ఉంది. ఆహ్వానితులు ఉంటారు. ఆ ఆహ్వానితుల్ని శాశ్వత ఆహ్వానితులుగా వాళ్ళని పెట్టుకోవచ్చు. వాళ్ళని పర్మనెంట్ ఇన్వైటీస్ అంటారు. ఈ శాశ్వత ఆహ్వానితులకు ఓటింగ్ హక్కు ఉండదు. కనుక ఒకే ఒక్క పదవికి మాత్రం శాశ్వతంగా వాళ్ళు బతికున్నంతకాలం నియమించుకునేది పర్మనెంట్ ఇన్వైటీస్, శాశ్వత ఆహ్వానితులు. కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే ఈ సవరణ రాజ్యాంగబద్ధము కాదు, కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించే అవకాశము లేదు, అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉండే ఆ సెక్షన్లను వ్యతిరేకిస్తుంది అని చెప్పి కొంతమంది రాజ్యాంగాన్ని విశ్లేషించే న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కనుక ఆ సవరణ ఎంతవరకు అమలులోకి వస్తుందో వేచి చూడవలసింది. ఇంకొక అంశం, స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ సభ జరుగుతూ ఉంటే హుందాగా ఉండవలసిన స్పీకర్ రాజకీయ సమావేశాలకు హాజరు కావచ్చా అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. శాసనసభ స్పీకర్ కానీ, శాసన మండలి అధ్యక్షుడు కానీ, లోక్సభ స్పీకర్ కానీ, అలాగే రాజ్యసభ చైర్మన్ కానీ వీళ్ళు రాజకీయ సమావేశాలకు హాజరు కారు. మరి రాజకీయ సమావేశాలకు హాజరవ్వటం అనేది తమ్మినేని సీతారాం స్పీకర్ విషయంలో వివాదాస్పదమైంది. ఎందుచేతనంటే స్పీకర్ అంటే ఒక న్యాయమూర్తి లాంటి వాడు. అతను అందరివాడు, కొందరివాడు కాదు. సభలో అనేక రకాల పార్టీలు ఉంటాయి, విభిన్న పార్టీలు ఉంటాయి. అందరి ప్రయోజనాలను కాపాడవలసిన, తటస్థ వైఖరి తీసుకోవలసిన, అక్కడ రాజ్యాంగాన్ని, నిబంధనలను
నియమాలను పాటించవలసిన తటస్థ వైఖరి తీసుకోవాలి కనుక ఆయన్ని న్యాయమూర్తిలాగా శాసనసభలో ఒక సింహాసనం లాంటిది వేసి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆయన మాట ఆయన వాక్కు ఆయన రూలింగే శాసనంగా భావిస్తారు చివరికి ముఖ్యమంత్రి గాని ప్రతిపక్ష నాయకుడు గాని స్పీకర్ తన ఛాంబర్ లోంచి వచ్చి ఆయన తన ఆసి సీటుపై ఆసీనులవుతున్న సమయంలో అందరూ లేచి నిలబడతారు అంటే చూశారు కదా శాసన సభాధిపతి స్పీకర్ కి ఎంత గౌరవం ఉంటుందో అలాగే వారికి నమస్కరిస్తారు సభలో మధ్యంతరంగా ప్రవేశిస్తే స్పీకర్ కి నమస్కరించి కూర్చుంటారు కనుక అంత గౌరవము కలిగిన స్పీకర్ రాజకీయ పార్టీల ప్లీనరీ సమావేశాలకు వచ్చి ఆ స్పీకర్ కుండ హుందాతనాన్ని పోగొట్టారనే విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుంచి రాజకీయ పార్టీల నుంచి మరి ప్రజాస్వామ్య వాదుల నుంచి కూడా వస్తున్నాయి తమ్మినేని సీతారాం స్పీకర్ ప్లీనరీ సమావేశాలకు రానంత మాత్రాన అక్కడ ఏమీ లోపమే ఉండదు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహిస్తున్న వారు బాధ్యతాయుతంగా తమని తము నియంత్రించుకోవాలి స్వయం నియంత్రణ స్పీకర్ ఒకరితో చెప్పించుకోకూడదు స్పీకర్ అనేవాడు ఉన్నత స్థానంలో ఉండి విలువలకు కట్టుబడి ఉండి మన పూర్వీకులు ఇదే శాసనసభాధిపతిగా ఉన్న మన పూర్వీకులు స్వాతంత్రము వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించారో అదే విధంగా ఆ స్థానానికి గల గౌరవాన్ని హుందాన్ని కాపాడవలసిన ఆవశ్యకతని తమ్మినేని సీతారాం లాంటి రాజకీయంగా అనుభవజ్ఞుడు గత 30 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటూ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారాం ఈరోజు రాజకీయ పార్టీ సమావేశాలకు హాజరై ఆయన ప్రసంగం ద్వారా వివాదాస్పదమైన ఈ అంశంలోకి వెళ్ళవలసిన అవసరం ఉందా అని కొంతమంది ప్రజాస్వామ్యవాదులు న్యాయవాదులు చర్చించుకుంటున్నారు ఇదే విధంగా కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను రాజ్యాంగబద్ధమైన కమిషన్లలో నియమించడం జరిగింది రాజ్యాంగబద్ధమైన కమిషన్ల యొక్క కాలపరిమితి 3 ఏళ్ళు ఉంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు ప్రభుత్వాలు మారిన వాళ్ళ పదవీ కాలాన్ని ఎవ్వరూ కూడా తగ్గించలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో నియమించబడినప్పుడు నియమించబడిన ఈ కమిషన్ల యొక్క చైర్మన్లు మెంబర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినా కొనసాగుతున్నారు ఈ విధంగా కమిషన్ల చైర్మన్లు సభ్యులు కూడా రాజకీయ పార్టీల సమావేశాలకు హాజరు కాకూడదు అలాగే పార్టీల ప్రచారానికి ఎన్నికల సమయంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా పార్టీలకు ప్రచారం చేయకూడదు మహిళా కమిషన్ చైర్మన్ సభ్యులు మైనారిటీ కమిషన్ చైర్మన్ సభ్యులు సమాచార హక్కు కమిషన్ చైర్మన్ సభ్యులు బీసీ కమిషను ఎస్సీ కమిషను ఎస్టీ కమిషన్ లాంటి ఈ రాజ్యాంగబద్ధమైన కమిషన్లో ఉండే చైర్మన్లు కానీ మెంబర్లు కానీ ఎవ్వరూ కూడా పార్టీ కార్యకలాపాలలో పాల్గొనకూడదు వాళ్ళు పాల్గొన్నట్టు ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు పదవిని కోల్పోతారు ఎక్కడా కూడా పార్టీ జెండాలతో కూడిన సమావేశానికి హాజరయ్యే అటువంటి వసతి సదుపాయం ఉండదు కనుక రాజ్యాంగబద్ధమైన కమిషన్లో నియామకం జరిగితే ఒక రకంగా శిక్షగా భావించాలి వాళ్ళు పూర్తిగా తమను ఏ పార్టీ నుంచి ఎంపికయ్యామో ఆ పార్టీకి దూరంగా తటస్థులుగా రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేయవలసిన అవసరం ఉంది కనుక ఏది ఏమైనా స్పీకర్ లాంటి పవిత్రమైన ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయ పార్టీల సమావేశాలకు హాజరవటం అనేది వివాదాస్పదమైనది.